యూట్యూబ్ పుణ్యమా అంటూ అసలు సెన్సార్ గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఏ బూతులైనా పెట్టేయచ్చు, ఎటువంటి చెత్త సీన్లైనా తీసేయచ్చు. ముందు ప్రాజెక్ట్ బయటకు వచ్చేస్తుంది. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడు సదరు వీడియోపై యాంత్రాంగాలు రియాక్ట్ అవుతాయి. ఈ లాజిక్ను ఇప్పుడు బాగా వాడేసుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఆల్రెడీ మనుడు సంచలన కేంద్ర బిందువు కాబట్టి ఇప్పటి వరకు తాను వెండితెరపై తీయలేను అనుకున్న విషయాలన్నీ చెబుతూ ఒక ఒరిజినల్ ముంబై మాఫియా కథ అంటూ గన్స్ అండ్ థైస్ అని ఒక వెబ్ సిరీస్ తీశాడు వర్మ. ఈ సిరీస్ ట్రైలర్ను రిలీజ్ చేశాడు. జనాలు చంపడం, చిన్నపిల్లల ముఖాల మీద రక్తం చిమ్మేలా చేయడం వర్మకి కొత్తేమి కాదులే. కాకపోతే ఈసారి తన ఫేవరెట్ గ్లామర్ విషయం శృతి మించేశాడు. ఒక గ్యాంగ్ స్టార్తో పక్కలో పడుకున్న ఒక అమ్మాయిని ఏకంగా పూర్తి ఇక బూతుల విషయానికి వస్తే హిందీలో ఎన్ని చెత్త పదాలు ఉన్నాయో అన్నీ వాడేశాడు. మొత్తం బూతు పురాణం బ్లూ ఫిలిం కలిపి తీసినట్లున్నాడు వర్మ. ఇక కథ విషయానికి వస్తే మనడు ఎప్పుడు తీసే ఆ సత్య సినిమానే అటు ఇటు మార్చి మళ్ళీ తీసేశాడు. ఈ విషయం సిరీస్ ట్రైలర్ మొదటి విషయంలోనే పసిగట్టేయచ్చు. కాకపోతే పూర్తి స్థాయి న్యూడ్ యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు కాబట్టి మరి ఈ ట్రైలర్ ఎన్ని రోజులు ఆన్లైన్లో ఉంటుందో చూడాలి. ఎందుకంటే అక్కడ ఏ బూతులైనా పెట్టేయచ్చు,